शुक्लां भरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वज्ञोपशान्तये ओम श्री गुरुभ्यो नमः। रामकृष्ण निहान ऐस्ट्रो न्यूमरालजी स्पिरिचुअल चैनल चूस्तुन्नटुवंटि प्रेक्षकुलंदरिकी कूडा हृदयपूर्वक धन्यवादములు। ముఖ్యంగా ఈ వీడియోలో నుండి నేను ప్రతి ఒక్క తల్లిదండ్రులకు నేను ఒక విషయం మీకు తెలియజేస్తున్నాను, అదేంటంటే చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే కొన్ని కొన్ని పొరపాట్లు చేస్తున్నారు. ఆ పొరపాట్లు ఏంటంటే న్యూమరాలజీ అనే అంశం మీద నమ్మకం లేకనో, ఆస్ట్రాలజీ మీద కూడా నమ్మకం అనేది కూడా లేకపోవడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే పేర్లు వినసొంపుగా ఉండే విధంగా పేర్లు పెట్టుకుంటున్నారు. సరేనండి, ఇప్పుడు పిల్లలకి భవిష్యత్తు బాగుండాలని ఆలోచించి పేర్లు పెట్టుకోవడం లేదండి, వినసొంపుగా ఉండాలి. మా పిల్లవాడి పేరు చాలా చక్కగా ఉండాలి, 10 మంది చూస్తే చాలా బాగుంది అని అనుకోవాలి అని ఒక ఆ రేంజ్లో పెడుతున్నారు. ఒక విషయం ఆలోచించండి, మనం పిల్లవాడికి వేసే బట్టలు క్లాత్స్ మనకు డ్రెస్సెస్ కనుక తీసుకున్నట్టయితే అవి ఒక 5 నెలలు 6 నెలలు పాడైపోతాయి అని తెలుసున్నా కూడా వీడికి ఈ కలర్ అయితే బాగుంటుంది, ఈ వేరియంట్ అయితే బాగుంటుంది, ఈ డ్రెస్ బాగుంటుంది, ఈ క్వాలిటీ బాగుంటుంది, ఈ బ్రాండెడ్ వస్తువును వాడాలి, ఈ క్లాత్ బ్రాండెడ్ క్వాలిటీ ఉంటుంది, వీటిని తీసుకోవాలి అని డబ్బులకు లెక్క చేయకుండా మంచి బట్టలు తీసుకుంటావు. ఎందుకు తీసుకుంటామండి? పిల్లవాడు లగ్జరీగా ఉండాలి, చాలా హ్యాపీగా ఉండాలి, అవి వేయగానే లుక్ రావాలని చెప్పేసి మనం వేస్తాం. 6 నెలల్లో పాడైపోతున్నటువంటి బట్టలకే మనంత ప్రియారిటీ ఇస్తున్నాం కదండి, కానీ జీవితకాలం ఉండేటువంటి పేరుకి మనం ఎందుకు ఆదరణ ఇవ్వట్లేదు? ఆ పేరును ఒకసారి ఆలోచించండి. మీరు జీవితకాలం కదండి, ఒక పేరు పెడితే పిల్లలకి జీవితకాలం పనిచేస్తుంది. సరేనండి, నేను ఒకటి చెప్తున్నాను, జ్యోతిష శాస్త్రం మీద న్యూమరాలజీ మీద మీకు నమ్మకం లేకపోయినా మీరు ఏదైతే ఒక పేరు పెడతారు కదా, ఆ పేరుని సంఖ్యాశాస్త్రం జ్యోతిష శాస్త్ర ప్రకారం ఒక అక్షరము లేదు మహా అయితే ఒక అక్షరం కలపడానికి నేను ట్రై చేస్తాను. మీరు అనుకున్న పేరుని మీరు కరెక్షన్ చేసుకొని ఆ పేరును బర్త్ సర్టిఫికెట్ తీయండి, సరిపోతుంది. లేదు మాకు ఈ విషయం మాకు వద్దు మీరే పెట్టండి అంటే నేనే బ్రహ్మాండంగా పేరు పెట్టేస్తాను. ఒక విధంగా చెప్పాలనుకుంటే మనం ఒక బిర్యానీ పొట్లని తింటున్నాం, ఆ బిర్యానీలో ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువ ఉంటుంది, నాన్ వెజ్ అనేది కూడా హెల్త్కు మంచిది కాదు. ఒక నాన్ వెజ్ను మనం తీసుకుంటే మినిమం మన బాడీలో అది మొత్తం పూర్తిగా అది క్లియర్ కావడానికి ఒక 3-4 డేస్ పడుతుందండి, బాడీలో దాని ప్రభావం అనేది కూడా అంటే జీర్ణశక్తి వ్యవస్థను దెబ్బతీస్తుందండి మటన్ అంటే వీటి నాన్ వెజ్, దానివల్ల మనం ఇబ్బంది పడతాము అయినా కూడా మనం ఇష్టంగా తింటాము. అంతే కదండి, మనం ఇష్టంగా తింటాము నాన్ వెజ్ని, ఇష్టంగా తింటాము, అది మనకు ఆరోగ్యానికి హాని చేస్తుంది అన్నా కూడా మనం ఇష్టంగా తినడానికి ప్రయత్నిస్తాం. ఇది మనం గమనించవలసినటువంటి విషయం. అయితే ఇక్కడ పిల్లల పేర్లు పెట్టే విషయంలో కూడా అది ఇబ్బంది కలిగి ఉంటుంది అని తెలిసినా కూడా పాష్గా ఉండే విధంగానే పేర్లను ఎంచుకుంటున్నారు. పాష్గా ఉండే పేర్లను ఎంచుకోవడం తప్పు కాదండి, కానీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని పాజిటివ్గా ఉంచుకోవడం అనేది గొప్ప విషయం, నెగిటివ్గా ఉంటే మాత్రం అది తప్పే. కాబట్టి మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోండి, అదృష్టవంతమైనటువంటి పేర్లను పెట్టుకోండి. ఇటు న్యూమరాలజీ పరంగా, ఆస్ట్రాలజీ పరంగా, జ్యోతిష శాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, నియమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ఇవన్నీ కూడా చూడాలండి. ఎందుకంటే మనం ఈ రోజులలో ప్రతి సంపాదించే ప్రతి పైసా కూడా పిల్లలకే ఖర్చు చేస్తాం. ఆ పిల్లవాడు సరిగా లేనిది మనం ఎంత సంపాదించే లాభం? మీకు నమ్మకం ఉన్నా, ఈ శాస్త్రం మీద నమ్మకం లేకపోయినా కూడా మీ పిల్లలకి పేరు మాత్రం తప్పకుండా పెట్టుకోండి. మా పూర్వకాలంలో వాస్తవానికి ఏంటంటే అప్పుడు ఎకరాల స్థలాలు ఎంత ఉండేనండి, 1000 రూపాయలకు ఎకరం, 1500 రూపాయలకు ఎకరం నా చిన్నతనంలో. రోడ్డు సైడ్ ఉన్నటువంటి మహా అయితే 5000 లోపు ఉన్నాయి ఎకరం. ఇప్పుడు ప్రజెంట్ చూస్తే ఒక ఎకరం 3 కోట్లు 4 కోట్లు పోతుందండి. అదే ఈ సంవత్సరాలు ఒక 40 సంవత్సరాలు ఎంత చేంజ్ అయిపోయింది చూడండి,
అప్పుడు అనుకున్నాం, అప్పుడు నేను అనుకున్నాను అయ్యో అప్పుడు నా దగ్గర డబ్బు ఉంది కదా, ఆ డబ్బున్నా కూడా నేను 5000 రూపాయలు పెట్టి కొందాం 3000 పెట్టి కొందాం అన్నా కూడా ముందుకు రాలేకపోతుంది, ఎంత ఇబ్బంది పడిపోయాను. ఈ రోజు చూడు ఎంత వచ్చే డెవలప్మెంట్ అనేది రాకుండా పోయింది అని అనుకుంటాం. అంతేనండి, కాలం గడిచిపోయినప్పుడు ఇంకా మనం ఏం చేస్తాం? అదేవిధంగా నేను ఒకటే చెప్తున్నానండి, మీ ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉంటాయి, ఇద్దరు పిల్లలకు నేమ్ కరెక్షన్ చేయించామని నేను చెప్పాను, ఒక్క పిల్లవాడికి చేయించండి. ఒక పిల్లవాడిని నేమ్ కరెక్షన్ చేయించండి, ఒక పిల్లవాడిని ఖాళీగా వదిలేయండి, మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. ఈ ఇద్దరు పిల్లల్ని ఇంకా వదిలేసి తర్వాత వాళ్ళు ప్రయోజకులైనప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు ఉద్యోగం చేసే కాడికి వచ్చే టైంకు చూడండి, చదువులో ఎలా ఉంది, ఆరోగ్య విషయంలో ఈ పిల్లవాడికి ఎన్నిసార్లు హాస్పిటల్ తీసుకెళ్లారు, ఈ పిల్లవాడిని ఎన్నిసార్లు హాస్పిటల్ తీసుకెళ్లారు, ఈ పిల్లవాడు క్లాసులో ఎలా ఫస్ట్ వస్తున్నాడు, ఈ పిల్లవాడికి మార్క్స్ ఎలా వస్తున్నాయి, వేరియేషన్స్ తెలుస్తాయండి. తల్లిదండ్రులకు ఇచ్చే గౌరవం ఏ పిల్లవాడు ఇస్తున్నాడు, బంధువులకు ఇచ్చే గౌరవం కలిసిమెలిసి ఏ పిల్లవాడు ఉంటాడు, ఎవరు అవాయిడ్ చేసుకుంటున్నాడు, ఏ పిల్లవాడికి మొండి పట్టు ఎక్కువగా ఉంది, మొండితనం ఎక్కువగా ఉంటుంది, కంపేర్ చేయండి, ఆ తర్వాత చూడండి. ఒక పిల్లవాడికే ఆ తర్వాత నమ్మకం కలిగినాక ఇద్దరు పిల్లలకు చేయించుకోండి తర్వాత. కాబట్టి జ్యోతిష్య శాస్త్రమైన సంఖ్యాశాస్త్రమైన ఏదైనా కూడా మన పూర్వీకులు మనకు అందించినటువంటి గొప్ప సంపద అండి. ఒక సైకిల్ కనుక్కున్నాడు మెక్మిలాన్, స్కాట్లాండ్ దేశస్థుడు. ఎందుకు కనుక్కున్నాడండి? తన గురించి కాదండి, ప్రపంచం గురించి ముందస్తుగా. ఎందుకంటే ఈజీగా పెట్రోలు ఇవన్నీ లేకుండా కూడా జస్ట్ మన కష్టం మీద మనం తొక్కుతూ ఆ సైకిల్ ముందు నడిపితే మన ప్రయాణాన్ని ఈజీగా కొనసాగించవచ్చు. ఇంకొంచెం తేలిక చేశారు. ఏం చేశారండి? ఇంజన్ కనుక్కున్నారు. ఆ ఇంజన్ని కనుక్కొని ఒక కార్ బస్ లాంటివి తీసుకొని ఇంకా ఈజీ అయిపోయింది. మనం కిక్కు మనం కాల్తో కొట్టకుండా జస్ట్ బటన్ ప్రెస్ చేసి కీ తిప్పితే స్టార్ట్ అయ్యే విధంగా అయిపోయింది. ఆ తర్వాత ఏం చేశారండి? ఇంకా లగ్జరీగా ఉండాలని ఏరోప్లేన్ తయారు చేసుకున్నాడు మానవుడు. అంటే ఇది కేవలం మానవుడి ప్రయోజనం గురించేనండి, పొడవిపోయి పుట్టింది ఏదైనా కూడా మానవుని ప్రయోజనం గురించే, అంతకుమించి ఉన్నది. ఈ జ్యోతిష శాస్త్రమైనా సంఖ్యాశాస్త్రమైనా అస్తరేఖలైనా గవ్వలైనా పుట్టుమచ్చ శాస్త్రమైనా ఏదైనా కూడా మానవుని ప్రయోజనం గురించి మాత్రమే ఇవి కనుక్కోబడ్డాయి. కాబట్టి ఈ జ్యోతిష శాస్త్రం సంఖ్యాశాస్త్రం కూడా అంతేనండి, మానవుని ప్రయోజనం గురించే. విశ్వాసంతో నమ్మకంతో కనుక మీరు ముందుకు వచ్చినట్టయితే మీకు ఖచ్చితంగా మంచి కరెక్షన్ ఇస్తాను, మంచి పేరు అనేది కూడా మీ పిల్లలకు నిర్ణయిస్తాను, ఫ్యామిలీ మొత్తం చూపించుకోండి. న్యూమరాలజీ అనేది కూడా, ఆస్ట్రాలజీ అనేది కూడా, ఎందుకంటే ఒకరు చూపించుకుంటాం ఇంకొకరు చూసుకోవాలి, మొత్తం అందరూ కూడా ఫ్యామిలీ చూపించుకోండి. మీకు తప్పకుండా మంచి ప్రయోజనం అయితే తప్పకుండా చేకూరుతుందండి, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మనకు ఉన్నటువంటి క్లయింట్స్ దేశ విదేశాలండి. మీరు ప్రపంచంలో ఏ కంట్రీకైనా వెళ్ళండి, నా క్లయింట్స్ ఉంటారండి అక్కడ. నేను కరెక్షన్, నేను పిల్లలకు పేర్లు పెట్టిన వాళ్ళు ఉంటారండి, నేను 100% తెలియజేస్తున్నాను. నా క్లయింట్స్ సంతోషం అండి, ఏ కంట్రీలో నా వాళ్ళు ఉన్నారంటే నాకు సంతోషంగా ఉంది. రేపు పొద్దున ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై ప్రయోగుడు అయితే నీకు పేరు ఎవరు పెట్టారంటే నా పేరు వస్తుందండి అక్కడ. నిజంగానండి, సంతోషం అండి. ఇంతకంటే ఇంతటి అదృష్టాన్ని ఇంకెప్పుడండి పొందేది? మన జీవిత చరిత్ర కొన్ని సంవత్సరాలే కదా. ఇంకా మహా అయితే మానవుడు ఎన్ని సంవత్సరాలు, 70 సంవత్సరాల కంటే ఎక్కువ బ్రతుకుతున్నాడండి ఈ రోజులలో. మహా 80 వేసుకోండి కాదంటే, మరి మనం 80 సంవత్సరాలలో మనం చేసినటువంటి మంచి పనులు ఏంటండి? స్వార్థం లేకుండా, ఎలాంటి ద్వేషం ఎవరిపై స్వార్థం లేకుండా ప్రతి ఒక్కరి బాగుపడాలనే ఒక ఉద్దేశంతో మంచి పేర్లను మంచి కరెక్షన్స్ ఇచ్చి వాళ్ళని బాగుపరుస్తున్నానండి. ఇది చాలండి, ఈ జీవితానికి సార్థకత అయిపోతుంది. కాబట్టి మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోండి, న్యూమరాలజీ పరంగా ఆస్ట్రాలజీ పరంగా. దీన్ని ఎవరు కూడా డిలే చేయకండి, మీ పిల్లలకి మంచి పేర్లు పెట్టుకోండి. ఒకరు నమ్ముతారు, ఒకరు నమ్మరు, ఈ నమ్మకాలు అపనమ్మకాల మీద పక్కన పెట్టేస్తే మీ పిల్లోడు భవిష్యత్తును చూసుకోండి. నేను పదే పదే తెలియజేసుకుంటూ నేను మీ పిల్లలకి మంచి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరిసంపదలు కలగాలని కూడా మనస్ఫూర్తిగా పరమశివుణ్ణి మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.